ఆ పోలీస్ మాటల్లో బాధ ఉంది, అంతకు మించి రిక్వెస్ట్ ఉంది, ఆవేశం ఉంది, అంతకు మించి వార్నింగ్ ఉంది. సిల్లీ రీజన్స్ తో రోడ్ల మీదకి వస్తున్న వాహనదారులపై ఆ పోలీస్ ఆవేదన ఇది. వీధుల్లోకి రావద్దని, ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ క్లాస్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు వరంగల్ పోలీసులు. బళ్లు కూడా సీజ్ చేశారు. హన్మకొండ అంబేద్కర్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. మీరు ఆర్గ్యుమెంట్ చేసేస్తే మాత్రం మేము కేసు చేస్తాం. కేసు చేస్తాం, 1 ఇయర్ డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతారు, బళ్ళు కూడా రావు. చిన్నగా పెద్ద తెలిసే తెలుగు జరిగింది, దాన్ని కోఆపరేట్ చేయండి. అదర్వైజ్ లేకపోతే సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. మీరు లేడీస్ ముందు పెడితే మీ చేతి దెబ్బలు పడతాయి చెప్తున్నా ముందే. ఎందుకంటే ఇంతకుముందు డీల్ చేసేటప్పుడు చిన్న తప్పు చేసినా తప్పు కాదు, అది మిమ్మల్ని కొట్టాలని కానీ మాకు ఉద్దేశం కాదు, మిమ్మల్ని సపోర్ట్ చేయాలని ఉద్దేశం కాదు. మీరు చేసిన తప్పు తప్పు తగ్గ చేయండి. మేము ఆల్రెడీ వెహికల్స్ అన్ని కూడా పంపిస్తాం. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది, అది కూడా కోర్టు ద్వారా. కోర్టు 200 నుంచి 500 రూపాయలు ఫైన్ పడవచ్చు, మేబీ ఎంత పడితే అంత. అక్కడ ఫైన్ కట్టుకొని మీరు రిలీజ్ కావాల్సి వస్తుంది. మీరు కాదు కూడదని చెప్పి నా దగ్గరికి వచ్చి గారు ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేస్తా, 1 ఇయర్ డైరెక్ట్ చేయలేదు. మీరు లేకపోయినా కూడా మీ బండి మీద ఎఫ్ఐఆర్ చేసేస్తాం. సో దయచేసి అర్థం చేసుకోవాలి, ఇది మా ఒక్క మా కొరకు కాదు. మీరు చాలా తప్పు చేశారు. మీరు కాదని కూరగాయలు కొనుక్కోవడానికి ఒక్కరు పోయి కొనుక్కోకూడదా? కొనుక్కు ఎంతమంది ఓడలేదు, మీరే కాదు కొన్ని 100 మంది 1000 మంది ఇప్పుడు పోయారు, అందరినీ పంపించాం. మీరు తప్పు చేసి మళ్ళీ పైగా మమ్మల్ని హింస పెడుతున్నారు. మళ్ళీ మీరు దగ్గర నిలబడొద్దమ్మా అని వెరీ క్లియర్ చెప్తారు, దండం మళ్ళీ చెప్తున్నారు అందరూ. అయినా సరే మీరు దగ్గర ఉన్నారు, మీకేం చెప్పాలి? మీకు ఇంకా ఎవరి కోసం? మీ పిల్లలకు మీకు భయం లేదు? మీకు మనిషి మనిషి గ్యాప్ ఉండాలని తెలుసు కదా. నెత్తి నరు కొట్టుకొని అన్ని టీవీ ఛానల్ అన్ని ముత్తుకుంటున్నాయి, అందరు ముత్తుకుంటున్నారు. అయినా అందరు దండం పెట్టి చెప్తున్నారు. ఆయన మీకు క్షేమ క్షేమ కుట్టండి కూడా మీకు లేదు. మీకు మీరేం మనుషులు మీరు? అరే చెప్పాను మీకేనాగా బాబు, వెనకండి. అరే మనిషి మనిషి గ్యాప్ ఉండండి అని చెప్తున్నాం. ఇంకేం చెప్పాలి? మైకి పెట్టి చెప్పిన వాళ్ళు కనీసం మీకు చెవులు పని చేయట్లేదా? మీకు చదువుకున్నట్లే కదా, అందరూ తెలివి ఉంది కదా. అరే ఎంత ఇంతమంది ఆఫీసర్లు చెప్తుంటే కనీసం పట్టించుకోరు మీరు? ఏం మీకు లేదా? మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీకు అంత పోలీసు వాళ్ళు చెప్పారా?